Hello friends, Namaste. Welcome to Kavis Diary. Ivala video enti ante chinna balcony undi. A balcony ni makeover ela chesukunnanu nenu anedi video lo untundi. Meer adi chudochu ippudu. Chudandi ila first meeru first na intro video lo kuda chuste balcony ilage untundi. Just konni mokkalu pettukoni appudu ilaga arrange chesukunnanu. తర్వాత కింద వచ్చేసేసి జస్ట్ మనం మార్నింగ్ వచ్చి దానిపైన నిలబడడానికి ఒక ఇలాంటి కొంచెం గట్టిగా ఉండే సర్ఫేస్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా మ్యాట్స్ వేసుకున్నాను. ఇంత సింపుల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు మనము దీన్ని కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఇది చూడండి మీరు, ఈ గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్ ఇలా చెక్స్గా వచ్చిందన్నమాట. అంటే చిన్న చిన్న చెక్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. అందుకు ఏంటంటే ఇలా హుక్కులు ఇలా హుక్స్ పెట్టిస్తే ఏంటంటే మనం ఏదైనా హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది ఇలాగా తర్వాత పెట్టించిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా వచ్చింది. ఇదేంటంటే 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. మనకు కావాలి అనుకుంటే ఎప్పుడైనా బాల్కనీలో ఏదైనా టవల్స్ అవి ఆరేసుకోవడానికి ఉంటుంది అన్నట్లుగా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం దీన్ని మొత్తం అంతా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా వేరేలాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎట్లాగైనా 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ అసలుకి డార్క్గా ఉంటుందండి. బాగా ఎండ వచ్చిన టైంలోనే లైట్గా షేడ్ లాగా వస్తుంది ఈ బాల్కనీలోకి. అలాంటప్పుడు మనం ఇక్కడ అన్ని మొక్కలన్నీ కూడా ఎండ లేకుండా ఉండే లాంటి మొక్కలు మాత్రమే హ్యాంగింగ్స్ కానీ ఏవైనా సరే మనము ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది ఇది చూసారు కదా. నెక్స్ట్ నేను అవన్నీ ఎలా అరేంజ్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ మొక్కలు ఇలా ఏమన్నా ఎండాకులు ఇలాగా ఉంటే ఇవన్నీ కట్ చేసుకుందామండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకి కష్టంగా ఉంటుందన్నమాట అరేంజ్ చేసుకున్న తర్వాత. సో ఇలాగా ఎండిపోయిన ఆకులు ఎప్పుడు ఉండకూడదండి మొక్కలకి. ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్ అంతా కూడా ఎనర్జీ అంతా కూడా అది ఎండాకులు తీసేసుకుంటుంది. అందుకే మనం ఇది మొత్తం అంతా ఇది తీసేసుకోవాలి. నేను ఇలా మనీ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇది బాగా ఎండ్ ఏం అవసరం లేదు, బాగా వర్షం కూడా అవసరం లేదు. జస్ట్ వీక్లీ ట్వైస్ కనుక మనం వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవైతే మనకి ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయన్నమాట. జస్ట్ కొంచెం ఇలా స్టెమ్ ఇవి పెరుగుతాయి. వీటిని కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇలాగే వదిలేయచ్చు. వీటికి కూడా ఎక్కడైనా ఈ ఎండ్ ఆకులు కానీ పండిపోయిన ఆకులు అలాగా ఉంటే ఇవన్నీ కూడా తీసేసుకొని మనం ఇప్పుడు ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. జస్ట్ ఇలాగా హ్యాంగ్ చేసుకోవడమే. ఇదంతా కూడా అలాగే నేను మొత్తం మనీ ప్లాంట్ సెలెక్ట్ చేశాను. సో అది చేస్తాను ఇప్పుడు. ఇప్పుడు దీని ఈ పాట్ని కొంచెం ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇలా జరిపేసుకొని నేను ఏంటంటే ఒకటి ఐడియా లేదండి, ఇలాగా ఉంటే అక్కడ అంత ఆ పైప్కి పట్టడానికి పట్టదు అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. తర్వాత ఫోన్ చేస్తే అన్నీ ఇలాంటివే ఉన్నాయి, అవి వేరే దగ్గర ఎక్కడైనా దొరుకుతాయి అన్నారు. సో అప్పటి వరకు నేనేం చేయాలి అంటే ఒక తాడు, ఈ తాడు కట్టుకుని ఇవి హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నా. చూస్తా అది కూడా ఇప్పుడు ఒకసారి కడదాం. ఇది ఏంటంటే చూద్దాం ఎట్లా పెడితే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది. సో ఇలాగ కనుక మనం పెట్టుకుంటే రెండు వరుసలు వేసి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాగ కొంచెం జరుపుకునేలాగా కనుక పెట్టుకుంటే ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అంటే మనకి అవి అలాగే తెచ్చుకునేలాగా వర్క్ అనమాట. ఇది ఫస్ట్ ఐడియా లేదు, మామూలు దానితో పాటు తీసుకొచ్చేసాను. అవి కూడా దొరుకుతాయి కొంచెం చూడండి. ఇలాగా నేను
కట్టేశాను అంటే ప్రస్తుతానికి. ఇప్పుడు మనం ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. కొబ్బరి తాడు కదా, ఏమీ కాదు, ఇది పెద్ద వెయిట్ కూడా ఉండదు అనమాట. కొబ్బరి పీట ఎక్కువ, కొక్క పీట ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద వెయిట్ ఉండవు. సో ఒక కొన్ని రోజులు మనం ఇలాగ దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలాగ ఎట్లా కావాలంటే అట్లాగా మనము దీన్ని జరుపుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఇలా పెట్టేశాను. ఇది మాత్రం ఒకటి ఇలాగ వచ్చిందండి లక్కీగా. ఇది మనం డైరెక్ట్గా హ్యాంగ్ చేసుకునేలాగా ఉంది. ఒకసారి చూద్దాం ఇది ఇలా అవుతుంది నాకు తెలిసి. ఇది కూడా ఒక మనీ ప్లాంట్ అండి, గ్రానైట్ మార్బుల్ మనీ ప్లాంట్ అంటారు దీన్ని. ఇది చూడండి, ఇది ఇలా వచ్చిందనమాట. ఈ గ్రోత్ కొంచెం స్లోగా ఉంటుంది. ఇది ఈజీగానే వచ్చేసింది మనకి ఇక్కడ. మనకి ఎక్కువ ఎండ అవసరం లేదు, వర్షం అవసరం లేదండి. జస్ట్ వారానికి ఒకసారి ఈ మనీ ప్లాంట్స్తో పాటు దీనికి కూడా ఒక వారానికి 2 సార్లు వాటరింగ్ చేస్తే సరిపోతుంది. సో అందుకని నేను ఇది కూడా ప్లాన్ చేశాను ఇక్కడ. ఇది కూడా మంచి క్రీపర్ కిందే వస్తుంది అన్నమాట. హ్యాంగింగ్ పార్ట్స్లో ఇది బాగుంటుంది. ఇది వైన్ క్రీపర్ అనేది, ఇది చాలా బాగుంటుంది అనమాట. మంచిగా అంటే ఇప్పుడే కదా తీసుకొచ్చింది, కొంచెం వాటర్ అది చేసి మనం ఎరువులు అయిన ఇస్తే చాలా బాగా అందంగా వస్తుంది ఇది. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ వరకు మొత్తం ఫినిష్ చేసేసామండి, మొత్తం అంతా అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ హైట్ కొంచెం తగ్గేలా ఉందండి వ్యూకి, అందుకని చెప్పేసి ఇలాగ కింద స్టోన్స్ కొన్ని పెట్టాను అనమాట హైట్ కోసమని. ఇది పాటికి అర్థమైపోయింటుంది నేను ఇక్కడ ఏం ప్లేస్ చేస్తాను అనేది. అయితే బుద్ధ అండి, ఇక్కడ మార్నింగ్ వచ్చి కొంచెం మనం యోగా చేసుకుంటుంటే బుద్ధ ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే ఇలాగ తీసుకొచ్చాను. ప్లేస్ చేద్దాం. బాగుందా? ఇంకా ఇక్కడ ఇంకా కొన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. కొన్ని మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది. కింద మనము రాళ్ళు పెట్టాం కదా, అవి కనిపించకుండా ఉండడం కోసమని ఫ్రంట్ కూడా నేను ఇలాగా ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఒక కుండీని అలాగా ప్లేస్ చేశాను. తర్వాత నెక్స్ట్ మనం ఏదైనా అక్కడ ఇంకా సెట్ చేసుకోవచ్చు. ఇదండి ఫైనల్లీ మన బాల్కనీ మేకోవర్ అయిపోయింది. మొత్తం అంతా కూడా కింద వచ్చేసి మనం జూట్ మ్యాట్స్ వేసుకున్నాం నేను. బాగుంటుంది, కొంచెం గట్టి సర్ఫేస్ ఉంటే బాగుంటుంది మనం మార్నింగ్ వచ్చి దాని మీద నిలబడడానికి కానీ అక్కడ కూర్చున్నప్పుడు కానీ. మిగతా అంతా కూడా నేను ఎక్కువ మనీ ప్లాంట్స్ ఇచ్చుకున్నాను, కొన్ని ఆకే ఫామ్స్ ఇచ్చుకున్నాను. తర్వాత ఇది ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి నా గార్డెన్ టూర్లో చెప్తానని. ఇప్పుడైతే గార్డెన్ మేకోవర్ అయితే ఇలా చేసుకున్నాను నేను. దీనిలో మళ్ళీ కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాను నేను, ఒకటే ఇలా ఉంచను. ప్రస్తుతానికైతే ఇది చూడండి. చూడండి మీకు నైట్ టైం ఎలా ఉంటుందో చూపిస్తాను. జస్ట్ ఒక చిన్న లైటింగ్ వేసామన్నమాట బ్యాక్ సైడ్ అంతే. ఎలా ఉంటుంది ఓవరాల్గా లుక్ అంతా? ఇంకా కొన్ని ఉన్నాయి వర్క్స్ చేయాల్సినవి,
ప్రస్తుతానికి అయితే ఇలా మేకోవర్ చేసాం బాల్కనీ. ఇది నైట్ లుక్ అన్నమాట, చూపిస్తాను నైట్ టైం ఎలా ఉంటాడు. దా ప్రజెంట్గా అనిపిస్తుంది కదా ఫేస్. ఇలా యోగా చేసుకునేటప్పుడు మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉందండి. ఇది నైట్ టైం ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ బ్లూ షేడ్ ఇచ్చాను ఇప్పుడు, అంటే 3 కలర్స్ వస్తాయన్నమాట. సో బ్లూ కలర్ షేడ్ ఇచ్చి జస్ట్ మీకు ఒక చిన్న లుక్ చూపిస్తున్నా. Thank you.
ఓవరాల్గా ఇలా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.